మిస్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వారు. లోక్సభకు బాబు, రాజ్యసభకు జగన్, జగన్ మద్దతు కోసం దిగివస్తున్న మోడీ. ఏంటి ఇద్దరు ఎంపీలు కూడా, ఇద్దరు మాజీ సీఎం అదేవిధంగా ప్రజెంట్ సీఎం, ఇద్దరు కూడా సీఎంలు ఇప్పుడు రాజ్యసభకు అదేవిధంగా ఇటు లోక్సభకు వెళ్తున్నారని ఆశ్చర్యపోయేవాడు. సో మ్యాటర్లోకి వెళ్తే ఇక ఇద్దరు కూడా ఏంటి అనేది కూడా మెజార్టీ బీజేపీ లోక్సభలో బీజేపీకి సొంతగా మెజార్టీ లేదు. సో ఇదే నేపథ్యంలో దాంతోపాటు 16 మంది ఎంపీలు ఉన్న చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ఎంపీల మద్దతు అనేది ఇప్పుడు బీజేపీకి కూడా చాలా ఆక్సిజన్ కావాలండి. అదేవిధంగా టీడీపీ భారీ పొలిటికల్ అడ్వాంటేజ్ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది, అది కూడా మనందరికీ తెలిసింది. సో ఇదే నేపథ్యంలో ఈసారి కేంద్రంలో టీడీపీ మాట చెల్లుబాటు అవుతుందని ఒక విధంగా చక్రధారి చంద్రబాబు అని అందరూ అనుకున్న నేపథ్యం కూడా ఉంది. అందరే ఇదంతా కూడా మనందరికి కూడా తెలుసు, బీజేపీలో ఇప్పుడు చక్రం వెళ్తున్నారు. ఇప్పుడే మెయిన్ లీడర్గా గత ఎన్డీఏ ప్రభుత్వంలోనూ ఇప్పుడు కూడా ఇప్పుడు చక్రం తెప్పబోతున్నారు చంద్రబాబు అంటూ కూడా ఏవైతే మనం అనుకున్నాయని నిజమే. అయితే ఇక అదే సమయంలో కూడా రాజ్యసభలో బీజేపీ భారీ కొరత వచ్చి పడింది. దీనికి బీజేపీ సీట్లు బాగా తగ్గిపోయాయి. దేశం మొత్తం కూడా 400 టార్గెట్ అని ఏవైతే పెట్టుకుందో దానికి విరుద్ధంగా వచ్చి దాదాపు కూడా కొంత సీట్లుగా పరిమితమైంది. ఇక తర్వాత మరో 20 కూడా భర్తీ జరిగిన వాటిలో కూడా బీజేపీ కొన్ని గెలిచిన ఇంకా మెజార్టీ చేరుకోవడానికి వైసీపీ మద్దతు చాలా అవసరంగా లెక్కలు చెబుతున్నాయి. సో ఇదే నేపథ్యంలోనే మరోవైపు అన్నాడీఎంకేకు కూడా 4 సీట్లోనే, ఇక జగన్కి రాజ్యసభలో 11 సీట్లు, ఆ తర్వాత అన్నాడీఎంకేకి 4 సీట్లు ఉన్నాయి. ఇక బీజనతాదళకేమో 4 MP సీట్లు ఉన్నాయి. సో అదేవిధంగా ఈ రెండు కూడా పార్టీ నుంచి మద్దతు దక్కదు అని కూడా అందరు భావిస్తున్నారు. ఎందుకంటే అటు ఒరిస్సా సీఎంను కూడా దించేశారు నవీన్ పట్నాయక్, కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇవ్వడు అన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అన్నాడీఎంకే అసలు ఇప్పుడు ఇవ్వదు. ఇక రాజ్యసభకు జగన్ అవసరము కూడా మాటికి కూడా 100కు 100 ఉన్నట్లు కూడా మనం ఎప్పుడునో ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు కూడా జగన్కి జగన్ యొక్క అవసరం అనేది మోడీకి కూడా కలిసి వచ్చింది. అదే సమయంలో టీడీపీ నుంచి కూడా ఏ ఒక్కరు కూడా లేరు, మనందరికి కూడా తెలుసు. ఇక ఇందుకోసం కనీసం 4 టీడీపీ వైపు చూస్తున్నారు ఇటు రాజ్యసభ సభ్యులు అంటూ కూడా వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. మొన్నటి నుంచి వార్తలు కూడా బాగా ఊపందుకుంది. సో ఇదే నేపథ్యంలో మానవికడుగా టీడీపీ లాక్కుంటే ఇక మిగిలిన 7 మద్దతుని వైసీపీ ఇచ్చేందుకు కూడా నిరాకరించవచ్చు అని అంటున్నారు. ఇక దీంతో ఫిరాయింపుల విషయంలో కూడా ఏం జరుగుతుందనే చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం మీద కూడా చర్చ జరుగుతుంది. దాదాపు కూడా కొన్ని బిల్లులు ప్రవేశపెట్టాలని బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. 3.0 కింద యూసీసీ అమలు చేయాలని కూడా ఆలోచనలో ఉంది. సో మొన్న కొత్త క్రిమినల్ చట్టం జూలై 1 నుంచి కూడా అమలు తెచ్చింది. సో ఈ విధంగా కొన్ని బిల్లులు ప్రవేశపెట్టాలనుకుంటుంది, కాబట్టి ఖచ్చితంగా మెజార్టీ అవసరం. దీనికి వైసీపీ మెజార్టీ అనేది చాలా కీలకంగా మారింది. సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు 11 4 టీడీపీ లాక్కున్న పనులు కూడా ఉన్నట్లు తెలుస్తాం. దీంతో కేంద్రానికి బీజేపీ దోస్తీ చేయడానికి వైసీపీ ఆసక్తి చూపిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇలా యాచితీచంగా వస్తున్న మద్దతును దక్కించుకోవడానికి బీజేపీ పెద్దలు బాగానే ఉందని కూడా అంటున్నారు. సో అయితే ఇక్కడే టీడీపీ విభేదిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకు అంటే కూటమితో మిత్రపక్షంగా ఉంటూ వైసీపీ మద్దతుని ఎలా తీసుకుంటారంటూ కూడా అన్నదే టీడీపీ పెద్దల ఆలోచనగా మారింది. ఇదంతా కూడా టీడీపీ నేతలు ఇప్పుడు చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఆల్రెడీ కూడా మనం ముందే చెప్పుకున్నాము, బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ ఇటు టీడీపీకి సపోర్టు. టీడీపీ సపోర్ట్ తీసుకుంటే ఇప్పుడు వైసీపీది కూడా మీరు ఎలా తీసుకుంటారంటూ కూడా టీడీపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తాం. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇటు కేంద్రంలో ఇద్దరితో కూడా ఆటలాడుతున్నట్లు కూడా తెలుస్తుంది. కేంద్రం ఇటు వైసీపీ మద్దతు తీసుకుంటుంది అవసరానికి, అవసరం లేనప్పుడు ఉన్నప్పుడు టీడీపీ మద్దతు తీసుకుంది. అంటే ఇద్దరు ఇక్కడ రాష్ట్రంలోనే వీళ్ళిద్దరు విభేదించుకుంటున్నారు, తారాస్థాయిలో నువ్వానేనా అన్నట్లు టిట్ఫైట్లో ఉంటే అటు కేంద్రం మాత్రం ఇద్దరిని చేతిలో జిక్కించుకొని చేతిలో కీలుబొమ్మలాగా ఆడిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకోసమే మనకు రావాల్సిన ఇటు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఏవి కూడా వీళ్ళిద్దరు కూడా అడగలేకపోతున్నారు అనేది కూడా ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. నెక్స్ట్ అదే రాజ్యసభలో మద్దతుకి బీజేపీ ఎంతకంటే వేరే మార్గం లేదన్నట్టు కూడా తెలుస్తోంది. ఇక దానికి అనుగుణంగానే మార్చుకొని ఏపీలో కూటమి నేతలు జోరు చేయకుండా కళ్ళమేయడానికి వైసీపీ ఎటు వ్యూహరచన చేస్తుంది అనేది కూడా చూడాలి. ఇక ఇంతకీ భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత వైసీపీ తప్పులను ఎండగడుతూ కూడా చర్యలు తీసుకోకపోతే ఎలా అన్నది కూడా చర్చ మొదలవుతుంది. అంటే ఈరోజు జరిగిన దాడి కేసులు కూడా చూసుకున్నట్లయితే వైసీపీ ఇంకా మౌనం వీడిపోతే ఎలాగా పార్టీ నేతలందరూ కూడా స్పందించాలంటూ కూడా చాలామంది వైసీపీ నేతలు చెప్తున్నారు. సో దాదాపు కూడా 3-4 నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాము ఆడపిల్లల మధ్య అత్యాచారాలు, ఈ విధమైన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అన్ని జరుగుతూనే దీని మీద వైసీపీ ఒక బలంగా ముందుకెళ్ళాలి. ఎవరు పడితే అక్కడ వాళ్ళు వెళ్ళిపోయి, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు ఇప్పుడు వైసీపీ నేతలు. సో ఇలా కాదు, మీరు మాట్లాడాలి, రావాలి. ఇప్పుడు మా పరిస్థితి మాకు అది అగమ్య గోచరం ఉన్నాం మేమంతా కూడా అంటూ వైసీపీ కార్యకర్తలు ఆలోచిస్తున్నారు అంటున్నారు కూడా. సో ఇదే నేపథ్యంలోనే జగన్కి ఉన్న మద్దతు ఉన్న చంద్రబాబు విషయంలోనూ సీరియస్ యాక్షన్ తీసుకుని దిగలేదన్నట్లు కూడా ఇప్పుడు జగన్ విషయంలో కూడా అదే విధానం అనుసరించు అంటున్నారు. ఎందుకంటే ఆ ఇద్దరు నేతలు పార్టీలు చెరవైపు ఉంటేనే ఏపీ రాజకీయాలు కూడా పూర్తిగా రసవత్తంగా మారుతుంది. కాబట్టి ఇక ఒకరికి పక్కన పెట్టేస్తే అది రెండవ వారికి ఏకపక్షం అవుతుంది.
అందుకని ఇప్పుడు బీజేపీ పాత్ర కూడా కీలకంగా ఉండకపోవచ్చు. అందుకే ప్రత్యర్థులను ఇద్దరిని కూడా అలా ఎదురుబొదురుగా ఉంచి తన వ్యూహాలను అమర్చడమే బీజేపీ మార్క కూడా మనకు కనిపిస్తుంది. అనుకున్నట్లుగానే ఇటు ఇద్దరు ఉంటే, తారాస్థాయికి ఉంటే ఆల్రెడీ కూడా అందరికి కూడా ఒక మొన్నటిదాకా ఒక వైరల్గా మారినట్లు కూడా తెలుస్తుంది. ఒక జోక్ ఏంటంటే, దేశం మొత్తం మీదుగా ఉన్న 25 ఎంపీ స్థానాలు లేదా ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని ఎంపీ స్థానాలు కూడా ఒక పార్టీకి బీజేపీకి ఖచ్చితంగా వస్తాయంటూ కూడా ట్రోల్స్ వచ్చి ఆన్సర్ వచ్చేసరికి ఎగ్జాంపుల్గా అందరూ ఆంధ్రప్రదేశ్ని తీసుకున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలిచినా పార్టీ యొక్క ఎంపీ స్థానాలన్నీ కూడా ఇటు బీజేపీకే వెళ్తాయి, ఇండియా కూటమికి వెళ్ళమన్నట్లు కూడా ట్రోలింగ్ కూడా జరిగింది. సో ఇదే నేపథ్యాన్ని బీజేపీ కూడా దాని కనుసుకు తీసుకొని దానికి కావాల్సినట్లుగా మారుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు అదేవిధంగా జగన్ కూడా చంద్రబాబు నాయుడు కూటమి విభేదిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మాతో ఉంటూ కూడా ఎందుకు జగన్ సపోర్ట్ తీసుకుంటున్నారు అని ఒక రకంగా చెప్పుకోవాలంటే జగన్ యొక్క అవసరం ఇప్పుడు మోడీకి చాలా అవసరం. చంద్రబాబు నాయుడుకి ఏమో ఆల్రెడీ కూడా రాజ్యసభలో లేరు ఎవరు కూడా. సో అందుకని ఒక నలుగురిని కూడా తీసుకున్నట్లే పనిలో ఉంది. అందుకే ఇటు రాజ్యసభకు లోక్సభకు బాబు దగ్గరికి, ఇక మిగిలిన వాళ్ళందరూ రాజ్యసభలోనేమో జగన్ మద్దతు అన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. చూద్దాం మరి ఏమవుతుందో. ఖచ్చితంగా ఆ నలుగురు ఎంపీలందరూ కూడా చంద్రబాబు హయాంలో చేరతారా, చంద్రబాబుకి మద్దతు నిలుస్తారా, ఎలా వచ్చినా ఎలా గెలిచినా 11 మంది మాత్రం ఇటు మోడీకి ఉంటారా అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఒకవేళ చంద్రబాబులోకి వెళ్ళిపోతే ఆ నలుగురు మిగిలిన 7 ఇటు జగన్ కూటమి జగన్ కాపాడుకొని ఆ తర్వాత ఇండియా కూటమికి సపోర్ట్ ఇస్తుందా లేదా, లేదంటే మళ్ళీ మోడీకే సపోర్ట్ ఇస్తుందా అనేది కూడా చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.